అందరికి నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కిపోయాయి. ఎంతగా వేడెక్కాయి అంటే మొత్తం ఆ పార్టీల ప్రతినిధులు ఆ పార్టీల నాయకులు అందరూ కూడా పూర్తిగా జనంలోకే వచ్చేశారు. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారాహి యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి వాగ్బాణాలు వస్తున్నాయి. ప్రతిరోజు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేలాగా సబ్జెక్ట్తో కూడిన పంచ్ డైలాగులు ఆయన కొడుతున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం కుప్పంలో ఉన్నారు. 2 రోజుల నుంచి ఆయన కూడా వారంలో 4 రోజులు ప్రజల్లో ఉండేలాగా షెడ్యూల్ చేసుకున్నారు. ఇంకా నారా లోకేష్ గారంటే చెప్పే పని లేదు. పాదయాత్ర నిరంతరాయంగా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతుంది. అంటే ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజేమో గుడివాడలో ఉన్నారు. ఆయన కూడా వారానికి కనీసం 2 రోజుల పాటు తన కార్యక్రమాలు తన సభలు బహిరంగ సభలు ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినా రాకపోయినా ఒకటే. ఎందుకంటే ఆయన చెప్పేది ఒకే స్క్రిప్ట్. నాకు ఈనాడు లేదు, నాకు ఆంధ్రజ్యోతి లేదు, నాకు అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, నేను పేదని, ఇదే డైలాగ్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తారు. వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు, పేదలకు మంచి జరుగుతుంటేనే నాకు మద్దతు ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు, నేను అది ఇచ్చా ఇది ఇచ్చా, నాకు ఈనాడు. మరి సాక్షి ఎవరిది? డిజిటల్ మీడియా, పవర్ఫుల్ డిజిటల్ మీడియా ఎవరిది? TV9 ఎవరిది? NTV ఎవరిది? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా లేవా? ఎంతకాలం చెప్తారు ఈ కబుర్లు? సరే, వినేవాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన టీం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన నెట్వర్క్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో బలమైన వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏం చెప్పినా చెల్లుద్ది. ఆయన ఏం చెప్పినా సరే ఆయన అభిమానులు ఆయన పార్టీ వాళ్ళు వింటారు, స్ప్రెడ్ చేస్తారు. సో ఇటువైపు చంద్రబాబు గారు ఒకవైపు, పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, నారా లోకేష్ గారు ఒకవైపు ఫుల్ బ్యాటింగ్ ఆడుతున్నారు. నాన్ స్టాప్ బ్యాటింగ్ ఆడుతూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, వీళ్ళ మీటింగ్లు ఎక్కడ పెట్టినా సక్సెస్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2 రోజులు అయింది, వారాహి యాత్ర మొదలుపెట్టి 3 రోజులు అయింది, ఈరోజు 3వ రోజు. జనము కిక్కిరిసిపోతున్నారు. దాంతోపాటు ఆయన స్పీచ్కి కూడా రియాక్షన్ అదిరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా సరే దానికి కేరింతలు కొడుతూ రియాక్ట్ అవుతున్నారన్నమాట. ప్రజల నుంచి ప్రతిస్పందన బాగుంది, పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఆయన ఈ వారాహి యాత్ర పూర్తయిన చోట కూడా ఫీడ్బ్యాక్ కూడా పాజిటివ్గానే వస్తుంది పార్టీకి. ఎందుకంటే ఆయన జనం నుంచి వినతులు తీసుకోవడం, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, దాని మీద ఆ సభల్లో మాట్లాడడం, ఇవన్నీ కూడా కొంచెం కొత్తగా ఉన్నాయి. మరోవైపు నారా లోకేష్ గారి పాదయాత్ర కడప జిల్లాలో బాగా సక్సెస్ అయింది, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో. నెల్లూరు జిల్లా 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలో ప్రస్తుతం అక్కడ కూడా జనం భారీగా వస్తున్నారు లోకేష్ గారి పాదయాత్రకు. ఆత్మకూరు నియోజకవర్గం అంటే వైసీపీ కొంచుకోవటం లాంటిది, అక్కడ సక్సెస్ అయింది. ఇక కుప్పంలో చంద్రబాబు గారు లక్ష మెజారిటీ లక్ష్యంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ఇలా వావరాలుగా చూసుకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష నాయకులు జనంలో తిరుగుతుండడం, ఆ జనం నుంచి స్పందన పాజిటివ్గా రావడం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం దగ్గర బలమైన సమాధానాలు లేకపోవడం, ప్రభుత్వం దగ్గర ఒకే రకమైన వాదన. ఇప్పుడు అమిత్ షా గారు ఏమైనా అన్నారనుకోండి, ఎవరైనా ఏమైనా అన్నారనుకోండి వాళ్ళకు వ్యతిరేకంగా, అది పచ్చ స్క్రిప్టు అంటారు. పోనీ వీళ్ళు ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తారా అంటే వాళ్ళకి ఈనాడు ఉంది, సాక్షి ఆంధ్రజ్యోతి ఉంది అనే చెప్తారు తప్ప కొత్త కొత్త డైలాగులు ఉండవు. అదే స్క్రిప్ట్ని, అదే పాత చింతకాయ పచ్చని పదే పదే వడ్డిస్తూ ఉంటారు. సో ఒకటి, వీళ్ళు చేసే ఆరోపణలకు సమాధానాలైనా స్పష్టంగా ఉండాలి, బాధ్యతాయుతమైన సమాధానం. లేని పక్షంలో మన స్క్రిప్ట్ డైలాగులు మారాలి, లేకపోతే మాత్రం జనం నుంచి రియాక్షను అధికార పార్టీ మీటింగుల కంటే, అధికార పార్టీ నాయకుల కంటే విపక్ష పార్టీల నాయకులకే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు 3 రోజులుగా ఇలా ఉంది. ఆయన నాన్ స్టాప్గా పాదయాత్ర లాంటిది కనుక చేస్తే మాత్రం ఇంకా ఉంటుందన్నమాట. అయితే ఆయన ప్లాన్ చేస్తున్నారు, ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారులే, అది వేరే విషయం. సో ఏం జరుగుతుందనేది చూద్దాం.